జై శ్రీమన్నారాయణ ఏడు వందల యాభై ఒకటవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి డెబ్భై తొమ్మిదవ శ్లోకములో నుండి ఓం అచలాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీపరాశర భట్టరు స్వామివారి శ్రీచరణ అరవిందములకు నమస్కారము చేస్తూ శ్రీపరాశర భార్య శ్రీరంగేషపురోహిత శ్రీవత్సూత శ్రీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే ఓం అచలాయ శ్రీమన్నారాయణ దుష్టులచే కదలింప కాని వాడివి నువ్వు కదా వయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే శరణువేడుకుంటున్నా ఓం అచలాయ నమ అచలాయ నమ దురాత్ములు ఎంతమంది కలిసినా సరే చెల్లింపచేయలేనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అట్లాంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమ వృక్షము మీద కొమ్మల మధ్యలో కూర్చొని సీతమ్మకు కనిపించే కంటే ముందు సీతమ్మ తనను చూచి భయపడకుండా ఉండేటట్టుగా చేయటం కోసం సీతమ్మకు తన మీద నమ్మకము కలిగించటం కోసం ఆంజనేయస్వామి రామకథాగానము చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు హనుమ సుగ్రీవుడు సకల వానరులను సర్వదిక్కులకు సీతాన్వేషణ కోసమని పంపించాడు అందులో నేను ఒకడిని నేను సంపాతి చెప్పిన ప్రకారము సీతమ్మ కోసమని నూరు యోజనాల వెడల్పు కలిగినటువంటి సముద్రాన్ని వేగంగా దాటి ఇక్కడికి వచ్చాను ఇక్కడ రాముని భార్య యథారూపాం యథావర్ణం యథాలక్ష్మీంచ నిశ్చితాం శ్రీరామచంద్రుని భార్య సీతమ్మ ఎట్లా ఉంటుందని విన్నానో రామభద్రుని భార్య సీతమ్మ ఏ వర్ణములో ఉంటుందని విన్నానో శ్రీరాముడి భార్య సీతమ్మ ఎంత కాంతివంతముగా ఉంటుందని నేను విన్నానో ఇప్పుడు నేను ఆ సీతమ్మ దగ్గరికే వచ్చాను అంటూ హనుమ ఈ రకంగా రామకథాగానమంతా చేసి నిశ్శబ్దంగా ఉండిపోయాడు సీతమ్మ ఆ ఆంజనేయస్వామి మాటలు విని ఆశ్చర్యపడింది ఉన్నమ్య వదనం భీరుహు వృక్షం ఐక్షత సీతమ్మకు ఒక్కసారిగా ఊరట కలిగింది ఆశచి గురించింది ముఖం మీద వ్రాళిన తన ముంగురులను ప్రక్కకు అనుకుంటూ సీతమ్మ తన ముఖాన్ని పైకెత్తి వృక్షమును చూస్తుంది మాటలు వినిపించాయి కానీ ఎవరూ కనిపించటం లేదు సీతమ్మకు అన్ని దిక్కులా కలయ చూసింది సర్వాత్మన రామం అనుస్మరంతి శ్రీరామచంద్రుడిని మనసులో ధ్యానిస్తూ ప్రహర్షం పరమం జగామా చాలా కాలంగా పొందనటువంటి చాలా కాలంగా చవి చూడనటువంటి ఒక ఆనందాన్ని పొందుతోంది సీతాదేవి ఆ ఆనందపు పొంగులో సీతమ్మ సింసుపా వృక్షపు కొమ్మల మధ్యలోనికి మళ్ళీ చూసింది అదిగో అక్కడ కనిపించాడు అంజనీ పుత్రుడు సీతమ్మకు అదిగో కనిపించాడు పింగాధిపతే అమాత్యం సుగ్రీవుని మంత్రి అయినటువంటి ఆంజనేయ స్వామి సీతమ్మకు అదిగో కనిపించాడు వాతాత్మజం సూర్యం ఇవోదయస్థం ఉదయిస్తున్నటువంటి సూర్యునిలాగా భాసిస్తూ ఉండే వాయుపుత్రుడు ఆంజనేయుడు కనిపించాడు సీతమ్మకు మెరుపులన్నీ ఒక్కచోట ఉంటే ఉండే కాంతితో భాసిస్తూ ఉన్నాడు ఆంజనేయుడు అట్లాంటి ఆంజనేయుడు సీతమ్మకు దర్శనమిస్తూ ఉన్నాడు తెల్లని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు ఆంజనేయ స్వామి కొమ్మల మధ్యలో దాగి ఉన్నాడు స్వామి అట్లాంటి హనుమను చూసి మొదట సీతమ్మ కాస్త భయపడింది ఆ తర్వాత హనుమలోని వినయాన్నంతటినీ పుట్టిపడేటట్టుగా ఆవిష్కరిస్తూ ఉన్న ఆ ప్రకాశించేటటువంటి హనుమ నేత్రాలను చూసి సీతమ్మ ఆశ్చర్యపడుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा డెబ్భై తొమ్మిదవ శ్లోకము విష్ణు సహస్రనామములో నుంచి సువర్ణవర్ణో హేమాంగో వరాంగ చందనాంగది వీర విషమశూన్యో ఘృతాశీ అచలచల सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृतासीः अचलश्चलः ओं सर्वं श्रीकृष्णार्पणमस्तु जयश्रीमन्नरायण अचलाय नमः वों अचलाय नमः वों अचलाय नमः